ఇంట్లో ఇంత మంది ఆడవాళ్ళు ఉన్నారు, ఏం చేస్తున్నారు? పండుకోకుండాలి కదా, ఎందుకు పోయింది? ఏం లేదయ్యా, కొత్త జాబ్ కదా, పనుందని పోయింది. ఏం కాదురా, శాపాలు పెట్టుకుంటా పోయింది. దానికి ఆస్తి కావాలంట, అందుకే నీ తానుకొచ్చింది. తిట్టుకుంటా పోయిందిరా. చిన్నతనం తెలియదు, ఏదో అనేసింది. అరే మాటలంటే పర్లేదు, వదిన పరువు తీయద్దు కదా. ఫోన్ చేయి, ఏడుందో కనుక్కో. ఫోన్ చేయ వదిన. అది సీదా ఊరికి పోలేదే, ఏదో హోటల్లో చంద్రశేఖర్ గారికి కనిపించిందంట. ఏడుంటా రూమ్లా? అదే రూమ్ కి ఎప్పుడు చేరినావు? పొద్దుగాల. ఎందుకు పొద్దుగాల? ఎప్పుడెళ్ళి విడికెళ్ళి రాత్రి ఏడున్నావు? ఫోన్ ఎందుకు ఎత్తలేవు? మళ్ళంత ఫోన్ చేస్తే కోపం చేస్తావు. నువ్వన్నా ఫోన్ చేయాలి కదా. ఇప్పుడు ఏమైంది, ఎందుకు వరుతున్నావు? పైసలు అడిగితే ఇప్పిలే, ఉంటే నా మీద వరుతున్నావు. అమ్మా ఈయన బస్ లో వస్తుంటే డేట్ వచ్చింది, చేంజ్ చేసుకోనికి హోటల్ ఆగినానే బస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏమైంది? బుద్ధి లేదా? ముందే చూసుకోవాలి బయట ఎట్లున్నాయి రోజులు. అరే ఏదో చక్కర్ ఉందిరా. తెలుస్తా కదమ్మా, మన ఎస్ఐకి చెప్పి పెట్టినా హోటల్లో చెక్ చేయమని. ఈ చక్కరైందో ఇక్కడైందో తెలుస్తా. సార్ పోయి చాయ్ తీసుకురా. ఓకే సార్. ఏమరా బళ్ళ డీజిల్ ఉందా? లేదు సార్. పోయి పోయించుకురా. ఓకే సార్. ఏమా ఎంట్రీ చేసారు? తీసుకో సార్. నీ పని చూసుకో. సార్ రూమ్ అయితే ఏం తీసుకోలేదు సార్, సిసి ఫుటేజ్ కూడా మొత్తం చెక్ చేసినాం. రెస్టారెంట్కి ఏమన్నా వచ్చిందేమో, లేదంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా సార్. సరే ఈ మాట ఏడా నాకు. సరే సార్. ఆడపిల్ల కదా, బద్నామైతం. సార్ ఉంటా సార్. ఏదో మతలబ్ ఉందిరా. నేను చూస్తా కదా. ఇగో దాని రూమ్లో ఈ కార్డ్ దొరికింది, ఆడనే పని చేస్తుందేమో. వదినకు చెప్పకు. ఆ ఎక్కడే చంపెట్టతో హోటల్కి వస్తావా, బతుకుంటావా? నీకెట్లా తెలుసు ఎవరు చెప్పారు? ఆ హోటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేయమని వాళ్ళ బాబాయ్ చెప్పాడు. సీసీ ఫుటేజ్ చేస్తే హీరో గారు ఉన్నారు. ఏం లేదని మేనేజ్ చేసి చెప్పినా. అసలు ఆ పిల్లట తెలుసా నీకు? రేవంత్ ఇది. మౌని దా మా అన్ననే ఊర్లో ఎస్ఐ అని అన్నీ చెప్పేసిన, చాలా క్లోజ్ నాకు. ఇవి చూడు, నేను మళ్ళీ వస్తా. ఏంద్రే ఇది? నా జూంబా సెంటర్లో జాబ్ చేస్తానా, అంతనే పక్కనే ఉంటుంది. ఇట్లా మీ ఇద్దరిని చూసిండే అలా బాబాయ్ బతకనీయడరా, మాన్పించేరా. ఆళ్ళు మంచిగానే ఉంటారా, నడిమిట్లో నువ్వు చేస్తావు నా మాటను. ఊర్లో భూమంటే ఆడవాళ్ళు అమ్మలేకపోయినా సిటీలో అయింది ఆడు బాబ్కా జాగిరా. చేసుకోమానన్న, ఏం చేసుకుంటాడో చూద్దాం. అమ్మకు తెలుసా? దూరంగా ఉండరా, నా మాట తినరా. ఎటు పోయి ఎటు వస్తుందో ఏమో. ఏంది ఆ పిల్లలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు. అర్థమవుతుందా? నా బతుక అంతేగా. ఏం చేద్దాం? నువ్వే చెప్పు, వెళ్ళిపోమని అయితే చెప్పుకో, సంపేస్తా. ఆ బల్లిగాని 5,000 జాబ్ చేస్తావా? అరే మెంటనా నీకు? నేనైతే డాన్స్ మానబ్బా, ఫిక్స్. ఏమన్నా కానీ డాన్స్ మానవసరం లేదు మౌని, అందుకే ఐడియా చెప్తున్నా. ఇను ఇంట్లో ఏం జాబ్ అంటే ఏమైనా చెప్పనీకి ఉండాలి కదా, అందుకే మార్నింగ్ ఈవినింగ్ జుమ్మా మధ్యలో జాబ్ సరేనా? ఏంది కష్టమైతుంది మౌని, కానీ ఏం చేస్తాం? భయపడి బతకడం అంతా కష్టం, ఇంకేమి ఉండదు రేవంత్. నా లైఫ్ అంతా అదే ఉంటుంది, భయమే ఉంటుంది. ఏం కాదు మౌని, నేనున్నా కదా, చిన్న అడ్జస్ట్మెంట్ అంతే. మనం మస్తు ఫేమస్ అయి పైసలు సంపాదించినాక అప్పుడు అందరికి నువ్వే చెప్పు, ఆలైన వాళ్ళు మోసుకుంటారు.
ఎక్స్క్యూజ్ మీ సార్. యా మౌనిక. ఓ యా ప్లీజ్ సిట్. మౌని నువ్వు ఏందిడా? ఫస్ట్ చెప్పు, ఆఫీస్ ఎట్లా అయింది? నాతో కాదబ్బా. ఏ నీ తన అవుతుంది మౌని, 5 దాకే కదా జాబు, ఇప్పుడు జూంబా. ఇవి ల్యాండ్ డాక్యుమెంట్స్, ఇది అప్లికేషన్ సార్. ఏంటి అమ్మాయి పేసుకుందా? తప్పదు కదా సార్. వెరీ గుడ్, మీకు తప్పకుండా లోన్ వస్తుందమ్మా, నేను చేసి పెడతా కదా. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. హలో, అడ మౌనిక ఉందా? మౌనిక ఫోన్, మీ బాబాయ్. మాట్లాడతావా? అవుతుంది సార్. తను చాలా బిజీగా ఉందండి. అట్లనా? నేను ఫోన్ చేసినా చెప్పు. అలాగే అండి. మౌని పార్ట్నర్స్ కదా, అగ్రిమెంట్. హలో సరే సరే అన్న, మౌని అమ్మ వచ్చింది, నువ్వు లోపలికి వెళ్ళి నేను తీసుకొని వస్తా. సరే పర్లే, మీరు అందరిని చూసుకో, రాగానే స్టార్ట్ చేద్దాం. ఓకే. అరే ఏమవుతుంది? వైవియో నువ్వు ఆగు, సైలెంట్ ఉండు. కళ్ళు మూసుకోయ్. ఏంద్రా మూసుకోయ్, నా మాటని మూసుకోయ్, మూసుకో చెప్తా. కళ్ళు తెరవనా? వచ్చేసినాం. తెరవనా? ఇప్పుడు తెరే, తెరు. అమ్మా అమ్మా ఇటు చూడు, చూడు, రేవంత్ ఫిట్నెస్ సెంటర్. మంచిగా ఉందిరా. ఇటు ఇటు ఆ ఫోటోది. మా కజ్జే సార్, సార్ ఆన్ చేయండి సార్, ప్లే చేయండి. ఎందరేదంతా ఏం చేస్తున్నావు, అర్థమవుతుందా? ఏడిపోతున్నావే? సోనికి పోతున్నా? అది మంది కాదే. ఏంద్రా అర్ధక్రం పొలం ఇంతేనా వచ్చింది? ఇది ఆర్మోర్ కాదే, హైదరాబాద్ ఇంతనే వస్తుంది. అమ్మా అన్నకు పని ఉందంట, ఇప్పుడు స్టార్ట్ అవుతుండు, అన్నతో పో. బస్లో ఏం పోతావే అన్నా? అరే ఏంరా, అమ్మనీతో వస్తుందంట, తీసుకోపో. సరే సరే పోదాం దాకా. Can be anything. కరెక్టే కదా, మంచిగా ఉంది. ఏం సంతోషం, ఫేస్ ఎలిగిపోతుంది. లైట్లు తీసేయచ్చు. మనది చిన్నప్పుడు ఎట్లుండేటోనో తెలుసా? గువన్ సంచి బ్యాగు, కటారా సైకిల్. మా నాన్న పొలం పనికిపోయేటోడు. నాన్న చనిపోయినాక అంతా అమ్మనే.
అమ్మ చాలా కష్టపడ్డది. చిన్నప్పుడు నా డ్రీమ్ ఏందో చెప్తే నవ్వుతావు మౌని. మమ్మీని పెద్ద సూపర్ మార్కెట్లో తీసుకుపోయి అమ్మా నీకు నచ్చింది కొనుక్కో రేట్ చూడకుండా అని చెప్పాలని. ఇవాళ అమ్మ మోహన్ చూసి ఇంత పెద్ద సెంటర్ ఇంత జల్దీ పెడతామని అనుకోలే. నీ వల్లే అయింది. ఏ నువ్వు నాతో ఉంటే ఏమన్నా చేయొచ్చు అనిపిస్తుంది నాకు. మనం పార్ట్నర్స్ అవుతాం, ఈ సెంటర్ పెడతాం. నువ్వు ఆ రోజు డాన్స్ చేసినావు చూడు వానలా, ఆ రోజే నాకు తెలుసు. డాన్స్ చేద్దామా?